हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल प्रिय सखी एग् लेकिन आम्लेट एला चूदा अभी फ्लफी वे आम्लेट एग्लेस फ्लफी आम्लेट अन्ट चूँ एंत वो इधी एग्लेस अंटे एवरू नम्मर अंत वस्तु इधी चुस्म कोसम मुझे बउल तीसुकोवाली अंदर जल्लड तीसुकोनी वन कप शनग पिंडी हाफ कप मैदा पिंडी तीसुकोवाली अंटे मनमु शनग पिंडी एंतैते तीसुकुंटुन्नामो दांट्लो सगम मैदा पिंडी तीसुकोनी पिंडीलो एक्कड़ा डस्ट दुम्मु उंडल लेकुंडा बागा जल्लिंचुकोवाली। इप्पुडु इंदुलो टेस्ट की सरिपोनु उप्पु हाफ टी स्पून वरकु मिरियाल पोडी सन्नगा कट चेसुकुन्न कोत्तिमीर चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकुन्न उल्लिपायलु अलागे చిన్న ముక్కలుగా చేసుకున్న రెండు మూడు పచ్చిమిర్చిలు వేసి బాగా కలుపుకోవాలి। మీకు ఇష్టం ఉంటే క్యారెట్ క్యాప్సికమ్ ఇలా వేరే వెజిటబుల్స్ కూడా కలుపుకోవచ్చు। ఇవన్నీ బాగా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిలో ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి। ఈ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ కన్నా కాస్త లూస్గా ఉండాలి, మరీ ఎక్కువ లూస్గా కలుపుకోవద్దు, కొంచెం బజ్జీ పిండి కన్నా కాస్త లూజ్గా ఉండేలా కలుపుకోవాలి। నేను ఎంతైతే పిండి తీసుకున్నానో అంటే 1.5 కప్ పిండి తీసుకున్నాను కదా, వాటర్ కూడా దానికన్నా కాస్త ఎక్కువ పడ్డాయి అంతే, అంటే 1.5 కప్కి అన్నా కొంచెం ఎక్కువ, ఒక 2 స్పూన్స్ అలా మీరు చూసుకోండి। చూడండి బ్యాటర్ ఇలా ఉండాలి। ఇప్పుడు మనం ఫ్లఫీ ఆమ్లెట్ అన్నాం కదా, ఫైనల్గా దీంట్లో ఈనో కలుపుకోవాలి। స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో నేను బటర్ వేస్తున్నాను, బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు। ఈనో మాత్రం ఫైనల్గా వేసుకోవాలండి, మనం ప్యాన్లో వేసే ముందు జస్ట్ ఒక అప్పుడే ఈనో కలిపి మనం ప్యాన్లో వేసుకోవాలి। మీకు ఫ్లఫీగా వద్దు అంటే ఈ బ్యాటర్తో ఇలాగే ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేదు ఫ్లఫీగా కావాలి అనుకుంటే మాత్రమే ఈనో కలుపుకోవాలి। నేను ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఈనో కలిపాను, ఈనో కలపగానే చూడండి పిండి ఎలా పొంగినట్టయిందో। ఈనో కలిపాక మాత్రం వెంటనే ఆమ్లెట్ చేసుకోవాలండి, అలాగే పక్కన పెట్టేయొద్దు, వెంటనే ప్యాన్లో వేసుకోవాలి ఈ బ్యాటర్ని। వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కాలనివ్వాలి, ఫ్లేమ్ లోలోనే పెట్టుకోవాలి। చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎగ్లెస్ ఆమ్లెట్ అంటే ఎవరు నమ్మరు। దీన్ని టర్న్ చేసుకోవద్దు, ఫ్లఫీనెస్ తగ్గిపోతుంది। జస్ట్ ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ అంచుల వెంట కాస్త బటర్ వేసి ఈ వైపు కూడా మంచిగా రోస్ట్ అయ్యేలా మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ దీన్ని ఇటువైపు కూడా కాలనివ్వాలి, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి। ఇటువైపు కూడా కొంచెం ఇంకాస్త ఇష్టం ఉంటే బటరీగా ఇష్టం ఉంటే ఇంకాస్త బటర్ వేసుకోవచ్చు। ఒక 2 మినిట్స్ ఇటువైపు కూడా కాలాక సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఎగ్లెస్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది। చూసారుగా ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏదైనా అర్జెంటుగా కావాలి అంటే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు, పిల్లలకి కెచప్తో పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు। ఎగ్లెస్ ఆమ్లెట్ అని చెప్తే ఎవరు నమ్మరండి, సేమ్ ఎగ్ ఆమ్లెట్ లాగానే ఉంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।